చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఉరి పండించే ప్రతి రైతుకి ఇంపార్టెంట్ అండి వరి నాటు వేసిన తర్వాత ఇరవై రోజుల్లోపు మీ పొలంలో పండు తెగులు పసుపు తెగులు తుప్పు మచ్చ ఉండినట్లయితే ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేస్తే నీట్గా పచ్చగా ఆకులు వస్తాయి అనే దాని గురించి పూర్తిగా క్లారిఫికేషన్ ఇస్తానండి అదేవిధంగా వన్ బై వన్ చెప్తాను మీకు మార్కెట్లో ఏది దొరుకుతుందో అది తెచ్చుకొని స్ప్రే చేసుకుని వచ్చునండి మరొక ముఖ్యమైన గమనికండి మీ వరి పొలంలో ఎటువంటి ఉన్నా నేను రెట్టిఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి అయితే మీ పేరు మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేపిచ్చుకుంటే పండిన దాకా పంట మేము మందులు చెబుతూ ఉంటాం మీరు స్ప్రే చేసుకుని వచ్చునండి ఇంకా లేటు లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్ మార్కెట్లో ఎటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయో పసుపు తెగులికి పండు తెగులికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ పొలంలో ఈ విధంగా పండు తెగులు పసుపు తెగులు గ్రోతింగ్ లేకుండా ఉండున్నట్లయితే నాటు వేసిన ఇరవై లోపు ఏ మందుల స్ప్రే చేయాలంటే నెంబర్ వన్ ప్రొహ్నిబ్ అండి ప్రొహ్నిబ్ అంటే యాంట్రకాల్ ఎకరానికి మూడు వందల గ్రాములు వంద గ్రాములు జింకు క్లోరిపైరిపాస్ ఎకరానికి పావు లీటరు ఈ మూడిటిని మిక్స్ చేసి ఫస్ట్ స్ప్రే ఇచ్చినట్లయితే ఎక్సలెంట్గా మీ ఆకులు వస్తాయండి నెంబర్ టూ జినబండి జెడ్ సెవెంటీ ఎయిట్ ఎకరానికి మూడు వందల గ్రాములండి అదేవిధంగా జింకు వంద గ్రాములు పురుగు ముందు వచ్చి క్లోరీపైరిపాస్ ఎకరానికి పావు లీటరు ఈ మూడుటిని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీ పొలం ఎక్సలెంట్గా పొండు తెగులు పోయి నీట్గా వస్తుందండి నెంబర్ త్రీ సాఫ్ట్ టెక్నికల్ అండి మ్యాంకోజబ్ కార్బన్డిజం ఎకరానికి మూడు వందల గ్రాములు అదేవిధంగా క్లోరిపైరిపాస్ ఎకరానికి పావు లీటరు ఈ రెండింటిని కలిపి కానీ స్ప్రే చేసినట్లయితే మీ పొలంలో ఎక్సలెంట్గా పిలకలు పెట్టి నీట్గా వస్తాయండి అయితే ఇక్కడ ఎక్కువ గ్రోతింగ్ రావాలంటే నెక్స్ట్ ఏమి స్ప్రే చేయాలి ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం తర్వాత ఏ మందులు స్ప్రే చేస్తే ఎక్కువ పిలకలు నీట్గా వస్తాయనే దాని గురించి వన్ బై వన్ వీడియోలు వస్తూ ఉంటాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక అగ్రికల్చర్లో ఎటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయనే దాని గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుందండి మా ఛానల్ కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క యువ రైతులు చూస్తున్నారు అదేవిధంగా పెద్ద రైతులు కూడా చూసినట్లయితే సం నాలెడ్జ్ మీరు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే మీకు ఎక్సలెంట్గా నాలెడ్జ్ వస్తుంది వన్ బై వన్ ఏ మెడిసిన్ స్ప్రే చేయాలో తెలుస్తాదండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మరొక టాపిక్లో కలుస్తా